Audio Jungle. రుణ పరపతి అనేది పెరుగుతుంది ఒకటి రెండవది మీరు కట్టే వడ్డీ వడ్డీ అనేది రెన్యువల్ చేసుకుంటే కేవలం 4% మాత్రమే వస్తుంది అంటే చాలా ఇది పావాల వడ్డీ అంటాం కదా ఆ పావాల వడ్డీ మాత్రమే పడుతుంది ఒకవేళ మీరు రెన్యువల్ చేసుకోకుంటే అదే ఇంట్రెస్ట్ అదే లోన్ మీద మీకు సుమారుగా అంటే 9% ఇంట్రెస్ట్ ప్లస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆ రెండు కలుపుకుంటే మీకు సుమారుగా 11.5% వచ్చే అవకాశం ఉంటుంది ఏంటంటే పెనాల్టీస్ తో కలుపుకొని సో దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా తన అగ్రికల్చర్ లోన్ ను వెంటనే అంటే ఈ సెప్టెంబర్ 30 లాస్ట్ డేట్ ఉంది కాబట్టి సెప్టెంబర్ 30 లోపు తను రెన్యువల్ చేసుకోవాల్సినదిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నాము లోన్ రెన్యువల్ చేసుకోవడం వల్ల మీకు వడ్డీ భారం తగ్గుతుంది అంటే సుమారుగా 7.5% తగ్గుతుంది అంటే 1 లక్ష రూపాయలు లోన్ తీసుకుంటున్న వ్యక్తికి 7,500 రూపాయలు తనకు బెనిఫిట్ అవుతాడు అట్లే స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అది 10% నుంచి 30% వరకు పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా మేము దీని మీద కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ అందరిని కూడా ఇదే వరకులో రైతు సోదరులను ఎడ్యుకేట్ చేయమని చెప్పడం జరిగింది వారు కూడా 15 తారీఖు నుంచి అన్ని గ్రామాల వారీగా మీ యొక్క ఏఈఓలు తిరుగుతూ గ్రామంలో ఏ రైతు రెన్యువల్ చేసుకోవడం పెండింగ్ ఉంది అనేది మీకు ఇన్ఫామ్ కూడా చేయడం జరుగుతుంది మీరు మీ సంబంధిత బ్యాంకుకు వెళ్ళి నిన్న డిసిసి మీటింగ్లో కూడా బ్యాంకర్స్ అందరిని కూడా కోరడం జరిగింది రైతులు వచ్చిన వెంటనే వాళ్ళ యొక్క లోన్ను రెన్యువల్ చేసే విధంగా చర్యలు తీసుకోమని వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది గట్టిగా సో కాబట్టి దయచేసి ప్రతి ఒక్క రైతు కూడా ఈ సెప్టెంబర్ 30th లోపు మీ యొక్క లోన్ను రెన్యువల్ చేసుకొని మీరు రెండు రకాలుగా ఒకటి మీ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచుకోండి రెండవది వడ్డీ అనేది అంటే 4% వడ్డీ అనే బెనిఫిట్ను పొందే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తూ ఉన్నాను రుణమాఫీకి ఈ లోన్ రెన్యువల్కి సంబంధం లేదు మీరు లోన్ రెన్యువల్ చేసుకున్నప్పటికీ కూడా మీ యొక్క రుణమాఫీ అనేది వర్తిస్తుంది కాబట్టి